ఏం పేరు సార్ మీ పేరు నా పేరు ఆంజనేయ ఆంజనేయ ఎక్కడ ఉంటారు మీరు సాయినగర్ కాలనీ సాయినగర్ కాలనీలోనా అది ఇప్పుడు మీకు ఇళ్ల సమస్య ఈ పట్టాల సమస్య ఎన్ని రోజులుగా ఉంది మీకు మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అండి సంవత్సరాల నుంచి నడుస్తుంది కానీ ఇంకా మన సార్ వచ్చిన కాడి నుంచి ఈ మధ్య పరిష్కారం చేశారు తొందరగా కేటిఆర్ సార్ కేటిఆర్ సార్ వచ్చిన కేటిఆర్ సార్ వచ్చినాక కాలనీలో ఇంత ముందు చాన్న మాటలో మీటింగ్ నడిచినాయి కాలేకపోయింది ఈ మధ్య తొందర పరిష్కారం చేశారు సార్ తొందర పరిష్కారం చేశారా ఎంత 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 ముందు ఎన్ని గజాలు 200 గజాలు 200 గజాలు ఎన్ని అంటే ఎన్ని ఏళ్ళ నుంచి లాగా దాన్ని మేము దగ్గర దగ్గర ఒక 7 సంవత్సరాలు పైగానే అవుతుంది గతం తీసుకొని అంత ముందు నుంచి ఎన్ని సంవత్సరాలు అనేది నాకైతే పూర్తి తెలియదు గతంలో ఉన్న అంటే ఆర్ కృష్ణయ్య కావచ్చు ఇంకా వీళ్ళందరూ ముందు కూడా కాలనీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి చేశారు కానీ చేస్తామని అన్నారు కానీ ఏ రోజైతే పరిష్కారం కాలేదు ఈ సార్ వచ్చిన కాడి నుంచి మాత్రం తొందర స్పీడప్ అయిపోయింది అంటే ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు మాకు మంచిదండి ఎందుకంటే ఇన్ని రోజుల్లో సాల్వ్ కాంది ఈ మధ్య కాలం తొందరగా సాల్వ్ చేస్తున్నారు అది ప్రభుత్వ నిర్ణయాన్ని ఓకే సంతోషం శ్రీనివాస్ శ్రీనివాస్ ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ విజయనగర్ కాలనీ విజయనగర్ కాలనీలో ఉంటారు ఎన్ని గదాల భూమి ఉంది మీకు 222 ఇచ్చారు ఎప్పుడు మీకు ఇచ్చారా ఓకే ఈ సమస్య ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు మీరు ఇది ఆల్మోస్ట్ 15 సంవత్సరాల పైన మొదటి నుంచి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అప్పటి నుంచి ఎప్పుడో 2000 ఇయర్లో కొందాము ఆ తర్వాత బ్లాక్ చేశారు రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఎట్లా అంటే ఎట్లా వస్తారు మీరు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు అంటే ప్రత్యేక చొరవ చూపి మీకు ఒక సమస్యను పరిష్కరించారు ఎట్లా వస్తారు మీరు అవును ఇది చాలా బాగుంది అందరికీ హ్యాపీ చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి అవ్వండి ఇప్పుడు అయిపోయింది సో అందరూ హ్యాపీగానే ఉన్నారు థ్యాంక్ యూ ఏం పేరు సార్ మీ పేరు మా పేరు నాగేష్ హయత్ నగర్ డివిజన్ హయత్ నగర్ డివిజన్ ఓకే ఈ ఎప్పటి నుంచి ఉంటున్నారు హయత్ నగర్లో మీరు మేము పుట్టినప్పటి నుంచి ఉంటున్నాం అక్కడ ఎక్కడ ఎంత ల్యాండ్ ఎంత ఉంది మీ కాడ గజాల్లో ఉంటుంది కదా గజాల్లో ఉంటే దాదాపు ఒక 600 గజాలు అట్లా ఉంటుంది మాకు వచ్చేసి అది కూడా క్లియర్ చేయించడానికి ఎమ్మెల్యే గారు గట్టి ప్రయత్నం చేస్తారు ఆయన కృషి ప్రయత్నం చాలా గొప్పది ఇలాంటి నాయకుడు మనకు దొరకడు కూడా ఆయన కృషి చాలా గొప్పది ఆయన గురించి చెప్పుకోలేకపోతాం కాకపోతే ప్రజల గురించి పనిచేసే వ్యక్తి ఈ సమస్యలు దాదాపు 15-20 ఏళ్ళ సంది ఉంటున్నాయి ఏ పార్టీలో కూడా ఈ పనులు కాలేకపోయినాయి ఇది ఒక సుధీర్ రెడ్డితోనే అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారమైనవి కాబోతున్నాయి కూడా ఇంకా టాపిక్ సమస్య కానీ ఇంకా ఎన్నో సమస్యలు చేయడానికి అయితే 118 జీవో ద్వారా ఎప్పటి నుంచో వేచి ఉన్నా అంటే అవుతుందో కాదు అని చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను వింటున్న విషయం ఏంటంటే అసలు మా కల్లో కూడా అవుతలేదు అవుతో కాదు అని మేము అనుకోలేదు ఆ కేటీఆర్ 118 జీవో ద్వారా కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని తీసుకొచ్చిండు అని చెప్తున్నారు ఎట్లా చూస్తారు మీరు దీన్ని కేటీఆర్ తీసుకో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవడం ద్వారా దీని ఆ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అయిన వచ్చిన తర్వాత ఇలాంటి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలకు చేయాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నారు 118 జీవో కానివచ్చు 159 జీవో కానివచ్చు కంపల్సరీ అవి తీరుతాయి అవి చేయాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నారు అది అంటే ఇప్పుడు తక్కువ రేట్కే మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలుస్తుంది అంటే గతంలో ఏ రేటు ఉందో ఇప్పుడున్న మార్కెట్ రేట్ అయితే చాలా ఎక్కువ ఆ రేటు కాకుండా ప్రభుత్వం ఒక అంటే పేదల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుందని చెప్తుంది ఆ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఇవ్వకుండా ఒక 250 రూపాయలే పర్టికులర్ ఎందుకు చెప్పారంటే ఫ్రీగా ఇస్తే కూడా జనం ఈరోజు ఏం చేస్తారు మాకు ఫ్రీగానే ఇస్తారు కదా అని ఒక కోణం ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి ఒక 250 రూపాయలు ఒక రుసుము పెడితే ఇది కొంత ఆదాయం వస్తుంది దాంతో ఏం అయ్యేది కాదు కానీ వాళ్ళు కూడా పొందేదానికి ఇంత లబ్ధి చేకూరుతానే ఉద్దేశంగా ఇది చేస్తుంది మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ పేద ప్రజలకు మాత్రం ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇంకేది కానీ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారంలో మేము ఖచ్చితంగా చూడబోతాం చూస్తాం కూడా ఆల్రెడీ మీ కళ్ళ ముందలు కూడా ఇప్పుడు అన్ని సర్టిఫికెట్లు ప్రదానం చేయబోతున్నారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కూడా కావాలని కోరుకుంటున్నాం మేము జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై సుధీర్ అన్న రెడ్డి సుదర్శన్ రెడ్డి ఎక్కడ ఉంటారు మీరు అరుణోదయ నగర్ నాగోల్ నాగోల్లో ఉంటారు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు మీరు సమస్యను
18 సంవత్సరాలు గత ప్రభుత్వాలకు చెప్పే వినవేజరా ఎన్నో సార్లు ఇప్పుడు చెప్పారు కదా ఎన్ని సార్లు తిరిగి గాని కాలేదు లాస్ట్ లా ఈ గవర్నమెంట్ తోటి ఈ ప్రభుత్వం తోటి ఈ ఎమ్మెల్యే పట్టుదల తోటి అయ్యింది చాలా వరకు ఈ ఎమ్మెల్యే గారి పట్టుదలే ఎవర్ది కాదు సుధీర్ రెడ్డి గారి పట్టుదల మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపిండు ఐటీ మినిస్టర్ మనము సుధీర్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే వారు కేటీఆర్ గారి తోటి అప్రోచ్ అయ్యి అట్లా చేయగలిగారు కానీ లేకపోతే సాధ్యమయ్యే పని కూడా కాదు ఇప్పుడు మీకు ఎక్కడంటే లోన్లు తీసుకోవచ్చు ఇవన్నీ ఏదైనా చేసుకోవచ్చు ఎట్లా చూస్తారు మీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం కదా ఎవరు ఇన్నేళ్ళు బాధలు పడ్డారు అందరూ ఎప్పుడు ఏమైతుందో తెలియనంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు అందరు 18,000 కుటుంబాలు చాలా సంతోషం హ్యాపీగా ఉంటాయి నిమ్మలంగా నిద్రపోతారు ఇన్ని రోజులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు కూలగొడతారో ఏమవుతుందో నోటీస్ ఇస్తే ఏం చెప్పాలనో ఆ రోజు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నదే ఇవి కూడా కానీ ఏదో రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇన్ని ఇన్ని బాధలు ఇన్ని రోజులకి ఈ రోజు మాత్రం క్లియర్ అయింది చాలా సంతోషం చాలా సంతోషం.